నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రసమంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే. నమస్తే. ఎన్ని రోజులు మాట్లాడాల్సి వస్తుందో కొండా సురేఖ గారి అంశం తెలియదు, కానీ నెటిజన్స్ మాత్రం ఒక డైలాగ్ ని మాత్రం తెగవారం చేస్తున్నారు. మేడం సార్, మేడం అంతే అన్న డైలాగ్ ని చాలా వైరల్ చేస్తున్నారు. కొండా గారికి అప్లై చేస్తున్నారు, ఎందుకంటే ఆవిడ చేసేటటువంటి వ్యాఖ్యలు రీత్యా, అంటే ఇది నెగటివ్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను. అలాగే ఇవాళ మళ్ళీ ఇంకొక కేసు కూడా, ఇంకొక వివాదం కూడా బయటకు వచ్చింది. సిఐ కుర్చీలో ఆవిడ కూర్చోవటం, పోలీసుల్ని బెదిరించడం, ఫ్లెక్సీల కేసు ఏదో నడుస్తూ ఉంది. ఫ్లెక్సీలను చింపేశారు, కొంచెం అల్లర్లు చేశారు అనే అంశం ఏదో నడుస్తూ ఉంది. అయితే సిఐ కుర్చీలో కూర్చోవటం, పోలీసుల్ని బెదిరించడం, ఇవన్నీ చేయటంతో మరొక్కసారి వివాదంగా మారింది ఆవిడ వ్యవహార శైలి. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఇక్కడ రెండు పార్శ్వాలు ఉన్నాయండి. ఒకటి సిఐ కుర్చీలో కూర్చోవడం ఒకటి, రెండు పోలీసుల్ని బెదిరించడం ఒకటి. ఈ రెండు పార్శ్వాలు మనం ఈ రెండింటిని కొంచెం విడివిడిగా చూస్తే మంచిది. ఎందుకంటే సిఐ కుర్చీలో కూర్చోవడం అనేది, నేను పొరపాటు చెప్తే నన్ను క్షమించండి, కానీ నాకున్న అవగాహన మేరకు సిఐ కుర్చీలో ఆవిడ కూర్చోవచ్చు. ఎందుకంటే ఒక బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు, బ్రాంచ్ మేనేజర్ ఆఫీస్లో బ్రాంచ్ మేనేజరే కూర్చుంటాడు మేనేజర్ చైర్లో. ఆయన కంటే పై ఆఫీసర్ ఎవరన్నా ఆఫీస్కి వచ్చారనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే వచ్చి సార్ కూర్చోండి సార్ అని చెప్పి కూర్చోబెట్టేసేసి ఈయన పక్కన వేరే చైర్లో కూర్చుంటారు. కూర్చుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అలాగే స్టాఫ్ను కూడా పిలిచి మాట్లాడతారు. అది ఏమి వింత విడ్డూరం కాదు. వాలంటీర్గా ఆయన ఇస్తాడు మర్యాదని, గుంజుకోవటం ఆమె గుంజుకుంది అనేది ఎక్కడ రావట్లేదు. ఎందుకంటే అది ఎవరు చూడలే గుంజుకున్నది, ఆమె కూర్చున్నదే చూస్తున్నారు. అంటే బెదిరింపు అనే యాంగిల్ ఉంది కాబట్టి ఆ తర్వాత బెదిరింపులు అనేది వచ్చింది ఆ తర్వాత. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు ఫ్లెక్సీల కేసు ఏదో ఉంది, ఆ కేసు విషయంలో ఆమెకు సంబంధించిన అనుచరులను ఎవరో పోలీసులు తీసుకుని వచ్చి వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు అనే దానికోసం. నిజానికి ఆమె పిఏ ఫోన్ చేసి మాట్లాడినా సరిపోతుంది, ఆవిడ వెళ్ళక్కర్లేదు. కానీ ఆవిడ నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను, నేనే చేస్తాను, ఈ మూడు మాటలు ఉన్నాయి చూసారా, నేనే చేస్తాను, నేను మాత్రమే చేయగలను, నేనే చెయ్యాలి, నేనే చెయ్యాలి అని అనుకోవడం ఉంది చూసారా. ఈ మూడు మాటలు, ఈ మూడు మాటలు ఆమెకే కాదు ఏ మనిషికైనా ప్రమాదం. ఇది అహంభావ మనస్తత్వాన్ని చూపిస్తుంది, అహంభావం. ఇప్పుడు చూడండి, ఎవరు చేసినా నాలాగా చేయలేరు, ఇలాంటిది చేస్తే నేనే చెయ్యాలి, నేను మాత్రమే చేయగలను, నేను చాలా బాగా చేస్తాను, అవసరమైతే నేను చేస్తా, నేను కాకపోయినా ఎవరైనా చెయ్యొచ్చు, ఇలా ఉండేవి ఒక సాత్వికమైన మాటలు. హేతుబద్ధంగా ఉంటాయి కదా ఇవి, వినడానికి వినటానికి హేతుబద్ధంగా ఉంటాయి, కానీ నేనే చెయ్యాలి, నేనే చేస్తాను, నేనే చేయగలను అనేది ఆ మనస్తత్వం కొండా సురేఖలో కనిపిస్తుంది. అది ఒక ధిక్కార మనస్తత్వం. ఈ ధిక్కార మనస్తత్వం చాలా సందర్భాల్లో అవసరం, కానీ కొన్ని సందర్భాల్లో అవే మన మెడకు చుట్టుకుంటాయి. ఇప్పుడు జరిగింది అదే ఆవిడకి. ఆవిడ పిఏని పంపించి కూడా ఆ పని చేయొచ్చు. ఏంటి మా వాళ్ళని మా మేడం పంపించారు ఏంటిది అని మాట్లాడచ్చు, లేదు డైరెక్ట్గా ఫోన్లో అయినా. అసలు పైగా ఒక స్థాయి అనేది ఒకటి ఉంటుందండి, ప్రోటోకాల్ అంటారు, దాని ప్రకారం పనిచేయాలి. ఒకసారి ఒక సందర్భంలో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ తోటి ఎవరి గురించో మాట్లాడుతూ, సార్ కొంచెం ఆ స్టేషను సిఐ తోటి కొంచెం మాట్లాడరా అని అంటే ఆయన రిఫ్యూజ్ చేశారు. చేసి ఏమన్నారంటే, ఆ స్థాయి వాళ్ళతో నేను మాట్లాడకూడదండి, నేను ఎవరితో మాట్లాడతాను, మనమేమో ఏదో ఎవరి గురించో ఆదుర్దాతో వెళ్తాం, పని అవ్వాలి మనకి, మనకు ఆ ఎమర్జెన్సీ మన అలా నడిపిస్తుంది, మీరు మాట్లాడేయండి, మీరు మాట్లాడేస్తే పని అయిపోతుంది. కానీ ఆయన ఈయన పై ఆఫీసర్కి ఫోన్ చేశాడు. ఈయన పైన ఒక రెండు మూడు మెట్లు ఉండొచ్చు మేబీ. ఆ ఫోన్ చేసి, అతను సరిగా లేడు, అతను చాలా ఎక్కువ చేస్తున్నాడు, చట్ట విరుద్ధంగా వెళ్తున్నాడు, అతను
సహించేది లేదు ఇక్కడ ఒక నిజమైన సమస్య కోసం మా దగ్గరికి వచ్చారు నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది మీరు ఒకసారి మొత్తం సమీక్ష చేయండి అని చెప్పి ఫోన్ చేశారు నేను ఆ తర్వాత అడిగాను అసలు మీరే చేయొచ్చు కదా ఇప్పుడు మీరు ఆయనకి చేసి ఆయన ఆయనకి చేస్తాడో లేదో నమ్మకం లేదు అని అంటే లేదండి డిపార్ట్మెంట్ లో ఇలాగే ఉంటది ఒక ఆర్డర్లీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటది కింద నుంచి పైకి వెళ్ళాలా పై నుంచి కిందకి రావాలా అనేది మాకు తెలుసు అని అన్నారు కానీ నేను మీ ఆదుర్దాన్ని అర్థం చేసుకోగలను అని చెప్పి ఆయన కాస్త బుజ్జగించి మనకైతే పని అయితే జరిగింది అది వేరే విషయం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మనము ప్రతిదీ మన చేతుల మీదగానే జరగాలి అనుకుంటే చేయగలుగుతాము ఇప్పుడు భూచక్రం నేల మీదే తిప్పాలి విష్ణు చక్రం ఇలా నుంచోబెట్టే తిప్పాలి భూచక్రాన్ని పైన పట్టుకున్నా విష్ణు చక్రాన్ని కింద పెట్టినా కాదు అందుకని కొండా సురేఖ గారు ఇప్పుడు ఆవిడ ఒక రకమైన పరిస్థితిలో ఉన్నారు ఏది నాగార్జున కేసు విషయంలో ఆమె అడ్మిట్ చేశారు నేను ఒక కుటుంబాన్ని అనవసరంగా నేను బయటికి తీసుకుని వచ్చాను పరపాటు జరిగింది అని చెప్పి ఆవిడ అన్నారు నేను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు కానీ ఈ విషయంలో ఆవిడికి సహచర మంత్రుల దగ్గర నుంచి కావచ్చు అంటే కొంతమంది ఆమెకి సంఘీభావం తెలుపుతున్నారు కానీ ఏది ఏమైనా ఊహించిన ఆమె కోరుకున్నంత సంఘీభావాన్ని అయితే ఇవ్వట్లేదు ఆ ప్రెషర్ లో ఆవిడ ఉన్నారు ఇప్పుడు ఆ ప్రెషర్ లోనే ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఇలాంటిది ఇప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేయకు నేను ఎక్కువ కొట్టేస్తానంటారు సినిమాలో అలా జరిగిందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆవిడ స్టేషన్కి వెళ్లకుండా జరిపించవచ్చు కానీ వెళ్ళిన తర్వాత ఆమె కుర్చీలో కూర్చోవడం పెద్ద నా దృష్టిలో తప్పు అయితే కాదు ఒకవేళ కరెక్ట్ కాదు అంటే నేను సవరించుకుంటానికి సిద్ధం అయితే ఆమె అక్కడ చేసింది ఏంటి నిబంధనలకి అనుగుణంగా తన అనుచరులను తీసుకుని వచ్చారా లేకపోతే వాళ్ళు నిజంగా తప్పు చేశారా అనే దాని విషయంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా సరిగా ఆలోచించరు మా వాడు చేశాడు తప్పైనా ఒప్పైనా మా వాడిని ముందు వేడికి పంపించండి చట్టం దగ్గర అందరూ సమానులు అనేది అసలు కుదరనే కుదరదు వీళ్ళ దగ్గర అర్థమైందా అందుకని ఇన్ని అంశాల మధ్యలో మనం చూడవలసింది ఏంటి అంటే ఈ ఈ అహంభావ మనస్తత్వం రాజకీయ నాయకులకు పనికిరాదు మనం ఇంతకు ముందు వీడియోలో కూడా ఆవిడ గురించి సంయమనం అవసరము అని చెప్పాం మనం చెప్పినంత మాత్రం ఆమె వింటదని కాదు ఆమె ఇలాంటివి ఏంటి అంటే ఒక రకంగా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉపయోగపడవచ్చు కొండా సురేఖ గారే చూస్తారా ఆవిడ పద్ధతి మార్చుకుంటారా అనేది మన ఉద్దేశం కాదు మన ఉద్దేశం ఏంటి ఏదైనా తప్పు తప్పే పొరపాటు పొరపాటే సరిదిద్దు ఇలా సరిదిద్దుకుంటే బాగుంటుందని మన బుద్ధిని బట్టి మనం చెప్తాం వినేవాళ్ళకి ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం అవుతుంది ఏది ఏమైనా